మరొక ముఖ్యమైనటువంటి ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది బాక్సైట్ మైనింగ్ ఇల్లీగల్గా ఈ ఒక్క అంశమనే కాదు మనం శాండ్లో చూసాం లిక్కర్ మాఫియాను మనం చూసాం అలాగే ఇల్లు పట్టాల మాఫియాను మనం చూసాం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ కింద జగన్ మోహన్ రెడ్డి గారు మార్చి ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా కొల్లగొట్టి ఆయన సొంత ఖజానాను నింపుకోవడం జరుగుతుంది అందులోనే భాగంగా బాక్సైట్ మైనింగ్ కూడా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా సుమారు 15,000 కోట్ల రూపాయలు మైనింగ్ కుంభకోణానికి ఈ రోజు దారి తీశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నటువంటి వాళ్ళ తాలూకు ఆస్తులు అటువంటివన్నీ కూడా కొల్లగొట్టి ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ రోజు మైనింగ్ దిగజారింది మరి ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా దీని కంప్లైంట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసి ఈ ఇల్లీగల్ మైనింగ్ నాపి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఎవరైతే ఈ యొక్క అక్రమాలకి సహకరించారో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము పార్లమెంట్ లో రేపు నిలదీసి అడుగుతామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే రకంగా రాష్ట్రంలో చాలా వరకు కూడా నిధులు మళ్లిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి నిధులు అందులో ముఖ్యంగా నరేగా నిధులు ఇవన్నిటిని కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయని చెప్పి కావాలని ఆ రోజు జరిగినటువంటి వర్క్స్కి బిల్ సాపడం అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఎంతవరకు ఈరోజు ఆ ఇష్యూ కొనసాగిందనంటే హైకోర్ట్స్ కూడా వీలైనంత త్వరగా అంటే ఈ నెల లోపలే నరేగా తాలూకా బిల్లులు కూడా చెల్లించాలని కోర్టు మళ్ళీ మళ్ళీ చెప్పేటటువంటి విధంగా ఈరోజు మనం పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ బిల్లులు మాత్రం ఇవ్వట్లేదు కాబట్టి దీంట్లో కేంద్ర ప్రభుత్వం తాలూకా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి అందుకనే కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి నేను తెలియజేసి ఆ బిల్లులు నరేగా తాలూకు గాని కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి దారి మళ్ళకుండా ప్రతి ఒక్కటి సరైనటువంటి స్కీమ్స్కి అమలు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పార్లమెంట్ ద్వారా మేము తెలియజేస్తాం అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విషయం అయినా అలాగే మన జల వివాదం కూడా మన కనకమేడల రవీంద్ర గారు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ పూర్తి క్లారిటీతో మేము చెప్తున్నటువంటి మాట రాష్ట్రం తాలూకా హక్కులు రైతులు కానీ లేకపోతే ఇరిగేషన్కి సంబంధించి కానీ రైతులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎటువంటి హక్కుల్లో కూడా రాజీ లేకుండా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆ రోజు నదులు అనుసంధానం కార్యక్రమంలో కానీ రాయలసీమ లాంటి ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి వాటన్నిటికీ కూడా ఒక ఉదాహరణ అటువంటిది ఈరోజు కేవలం వాళ్ళ సొంత రాజకీయ లబ్ధి కోసం ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఈ యొక్క ఇష్యూని దారి మలిచి వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది రాజకీయంగా తప్పితే ఎందుకనంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అక్కడి నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ వేసుకున్నప్పుడు మాత్రం ఎక్కడ ఎటువంటి వైరుధ్యం లేకుండా ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకొని రాత్రికి రాత్రి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అటువంటిది ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ కోర్టుల చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి ఇంత పెద్ద జల వివాదం తాలూకా ఇష్యూ ఎందుకు కూర్చొని సెటిల్ చేసుకోలేకపోతున్నారు అంటే కావాలని ఇది రాజకీయం చేయాలని ఈ ఇష్యూని ఎలాగే కొనసాగించాలని డైవర్ట్ చేయాలని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడగట్టి మరి అందులోనూ మన ముఖ్యమంత్రి గారి విషయం చెప్పుకోవాలనంటే ఈయన తాలూకా ఆస్తులన్నీ కూడా అక్రమ ఆస్తులు అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కేసులు అక్కడ ప్రభుత్వంతో చుట్టుముడి ఉన్నాయి మరి అటువంటి విషయంలో ఆయన లాలూచి పడి ఇందులో కూడా గట్టిగా అడగలేకపోవడం వల్ల మనకి చాలా వరకు మన రాష్ట్రానికి ఏవైతే హక్కులు ఉన్నాయో అందులో మనం అందరం కూడా నష్టపోవడం జరుగుతుంది ఈ విషయంలో కూడా కేంద్రంతో మరి నిన్ననే గజెట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ట్రిబ్యునల్ వారు అది కూడా చాలా సుదీర్ఘంగా స్టడీ చేసి ఎక్కడైనా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల్లో ఎక్కడైనా సరే భంగం కలుగుతుందనంటే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తాం రైతుల పక్షాన మన రాష్ట్రం పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తామనేది కూడా తెలియజేసుకుంటున్నాం